నిన్నమన్న నేను చూసిన టీవీలలో పేపర్లలో మా డీకే అర్ణమ్మ మాట్లాడుతుంది, రేవంత్ రెడ్డి నా మీద పగబట్టిండు, రేవంత్ రెడ్డి నన్ను ఓడగొట్టాలనుకుంటుండు, నేను మాత్రం కాంగ్రెస్ ను ఓడగొట్టే వరకు ఊరుకునేదే లేదు, కాంగ్రెస్ ను ఖతం చేస్తానని డీకే అర్ణమ్మ అంటుంది. నేను అడుగుతున్న మా సోదరుని, మా మిత్రులని, మా చిన్నాన్నను, ఎందుకు అర్ణమ్మా ఏమన్యాయం చేసింది కాంగ్రెస్ నీకు అని నేను అడుగుతున్నాను. ఎందుకమ్మా నిన్ను కిలాకనపురం నుంచి, నిన్ను పాన్గల్ నుంచి కాంగ్రెస్ జడ్పిటీసీ చేసినందుకు ఓడగొట్టాలనా? నిన్ను గద్వాలకు ఎమ్మెల్యే చేసినందుకు ఓడగొట్టాలనా? నిన్ను ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిని చేసినందుకు ఓడగొట్టాలనా? ఇవాళ రాష్ట్రంలో దేశంలో డీకే అర్ణమ్ అంటే గుర్తుపడుతున్నారంటే అది కాంగ్రెస్ పుణ్యమే కదా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల త్యాగమే కదా. ఇవాళ కాంగ్రెస్ ను ఖతం చెయ్యాలని నరేంద్ర మోడీ చేతిలో చురకత్తివై మా కడుపుల్లో పొడవాలని మమ్మల్ని వెన్నుపోటుతో దెబ్బతీయాలని నువ్వు ఆలోచన చేస్తున్నావా? నేను అడుగుతున్న మిత్రులారా, ఇవాళ నేను కాంగ్రెస్ ను గెలిపించాలా అనుకుంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీ జర్రసేపు ఆగురా నాయన, జర్రా. ఇవాళ నేను కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని అడుగుతున్నా అంటే కాంగ్రెస్ పార్టీ కొడంగల్లో నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది, ఓడిపోయినా పర్వాలేదని వెన్ను తట్టి మల్కాజ్గిరి పార్లమెంటు టికెట్ ఇచ్చిందని గెలిపించింది. దేశంలోనే పెద్ద పార్లమెంటు నియోజకవర్గమైన మల్కాజ్గిరిలో గెలిస్తే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుణ్ణి చేసింది, ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసింది. నేను అడుగుతున్నా పాలమూరు బిడ్డలు, నేను అడుగుతున్నా ఇవాళ ఎక్కడ వనపర్తి గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న నన్ను, నల్లమల్ల అడవుల్లో కొండారెడ్డిపల్లి పుట్టిన నన్ను ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి సోనియామ్మ ముఖ్యమంత్రిని చేస్తే నేను ఇవాళ కాంగ్రెస్ను గెలిపించాలని అడగడం నేరమా? కాంగ్రెస్ పార్టీని వంశీ చంద్రరెడ్డిని ఎంపీగా గెలిపించండి, మా ప్రాంతాన్ని అభివృద్ధి కోసం, మా ప్రాంత నిరుద్యోగ యువకుల ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం నేను పాటు పాడతా అని చెప్తున్నా. ఇది నేను చేసిన తప్ప? ఇది నేను చేసిన నేరమా? ఎవరైనా ఢిల్లీకి రాజైనా తల్లికి బిడ్డనే అన్నారు కదా, మరి